11 ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్టే ఉంది వారికి వీరికి పెద్ద తేడా లేదు ఎటువంటి బిల్లునైనా సపోర్ట్ చేశారు ఎక్కడైనా సపోర్ట్ చేశారు అసలు ఊరికే వైసీపీ అనేది పార్టీ గాని మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కన్నా ఆ ముఖ్యమంత్రులన్న నిఖారుగా నిలబడతారేమో నిజాయితీగా మాట్లాడతారేమో మోడీ గారు ఫోటో కనిపిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వంచిపోతారో ఎలా కనపడతారో మనందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి మీరేం కంగారు పడక మీరు 302 పోయిన్సలు 303 ప్లస్ 22 వేసుకోండి బట్ శర్మిల గారు చెప్పారు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటేస్తే భారతీయ జనతా పార్టీ పోటేస్తుంది కానీ సత్యల రామకృష్ణ రెడ్డి గారు కేసీఆర్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అప్పులిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కారణమో పరోక్షంగా అప్పులిచ్చిన మీరు కూడా కారణం కాదా సార్ ఒక్కసారి ఆలోచించుకోండి సంచర గారు సార్ చెప్పిన దాంట్లో ఒక సవాలు ఇచ్చారు ఇది కూడా చెప్పింది ఏంటంటే బీజేపీకి ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీ వేసినట్టే బీజేపీ ఓటు వేస్తే వైసీపీ వేసినట్టు ఇద్దరిని సమాన గౌరవాలు పెట్టి చెప్పారు కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి వల్ల తెలుగుదేశం పార్టీకి మద్దతు అందిస్తారు ఆమె మాటలు నేను చెప్తున్నాను నేనేమంటున్నానంటే ఆమె ఒక అమాయకత్వంతో కూడుకున్న ఒక మహిళ ఎందుకంటే అసలు ఆమెకు తెలుగులు ఎక్కడ నేను తెలంగాణ ఆడపిల్లని తెలంగాణ ఇంట్లో కోడల్ని తను తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాను తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావడం కోసం పనిచేస్తానన్నది తెలుగులో కాదు ఇప్పుడు ఎందుకు ఆమె స్టాండ్ మార్చింది ఏ ప్రజలు కూడా స్టాండ్ మార్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆమె హక్కు ఏంటి ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్తున్నట్టుగా అమరావతి రైతుల మరి గుడ్డులపైన లేకపోతే మహిళల డొక్కల్లో పూటకాళ్ళు పడ్డప్పుడు ఈమె గుడ్డి కదలలేదా ఆమెలో ఉండే ఆడతనమో తీర్థమో కదలలేదా దళితుడు డాక్టర్ సుధాకర్ పట్లిప్పి కొట్టినప్పుడు ఈమె సామాజిక న్యాయం గురించి లేదా వాళ్ళందరూ జగనన్న చేస్తున్న దుర్మార్గం గురించి మాట్లాడలేదా వాళ్ళ ఛానల్లో వాళ్ళ సాక్షి ఛానల్లో ఒక డాక్టర్ గురించి తాగు కోసం ప్రచారం ఇచ్చి చెప్పిన గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పాలైతే ఆంధ్రప్రదేశ్ని మద్యం పేరుతో దళితులు బలహీన వర్గాలని వాళ్ళని తాగించి చంపుతూ ఉన్నారు ఎందుకు కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మరణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా పార్టీ అధ్యక్షులు స్వయంగా మాట్లాడితే ఆ చెవిలో శేషం మోసుకుంటుందా గణపం లేదా అదేవిధంగా అప్పుల విషయంలో కూడా స్పష్టంగా చెప్పాము ఆంధ్రప్రదేశ్ని దివాలా తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అప్పుడు ఏమైనా నిద్రపోయిందామే అంటే కంటుడు చూడు కబోడుకు పోయిందా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి నిరంతరం పోరాటం చేస్తున్నాం ఇక మీరు చెప్పినట్టుగా మేము పోరాటం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాము 72% మహాయాన్ని కూడా కంప్లీట్ అయ్యింది ఆరో తెలుగుదేశం బీజేపీ ఆ సంక్లిష్టం ఇద్దరికి సమీపంగా ఉన్న రాజకీయ వేదిక నుంచే అది పూర్తి పట్టణంలో మాకే 100% పీడించకూడదు మోడీ గారు వరం బలవరం ఆ 72% పూర్తి అంటే ఖచ్చితంగా బీజేపీ స్టాండ్ బీజేపీ ఇచ్చిన ఒక గెలుపు అందులో సందేహం రాకపోతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇదే కాంగ్రెస్ పార్టీ 10 విద్యా సంస్థలు ఇచ్చిందా ఇదే కాంగ్రెస్ పార్టీ పోరాట డబ్బు ఏం చేసిందా ఇదే కాంగ్రెస్ పార్టీ అమరావతికి రాజధాని ఢిల్లీ ఏమైనా కేటాయించిందా కనీసం 10 మంత్రులు ఏం చేసామొచ్చిందా మేము ఒకే నెలలో ఒకే ఏడాదిలో ఇది చేశాము రాష్ట్ర విడదీయాలను వరకు వాళ్ళందరూ పీడిచుకుంటే స్టాండ్ ఉంది కదా అప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ గాంధీకి మన మొదటిగా కూర్చున్న రాహుల్ గాంధీ మరి ఏం చేస్తుంది సోనియా గాంధీ అంటే అడ్డతిప్పలుగా రాష్ట్రాన్ని రెడీ చేసి ఈరోజు బూస్టాప్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు ఏర్పాటు చేస్తే మీరు మాట్లాడతారా ఆ రోజు ఈ 4 ఏళ్ళ పట్ల మాట్లాడితే ఆ మాటలు శాంతికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ జరుగుతుందో మాట్లాడలేదు అవినాష్ రెడ్డికి ఆయన ఇంట్లో కుటుంబంలో బట్టలు జరిగితే ఆ బట్టల గురించి ఇప్పుడు మాట్లాడే చెప్పిందా మరి అవినాష్ రెడ్డికి అందులో బాగుందని చెప్పిందా వాళ్ళ అన్నగంతులో బాగుందని చెప్పిందా వాళ్ళ దీనికి బాగుందని చెప్పింది ఏం చెప్పింది అవి ఏం చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శర్మిల గారు వచ్చి మాట్లాడతారు కొన్ని ఆమెను వెనకుండా నడిపిస్తున్న రాజకీయ మాంత్రికుడు కేవీ రామచంద్ర గారు ఏమో చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంలో ఇద్దరు మరణ జరుగుతున్నారు
నేను చెప్పారా అప్పటి వాళ్ళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏమి లేదు. ఇక మేము ఒక ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మేలు చేస్తే ఒక భారతీయ జనతా పార్టీకి అప్పుడు అనేది మేము గంటా పదం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నారు సార్, మీట్లో ఆంధ్రప్రదేశ్లో మీట్ లైఫ్ ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పూజన్ విధి పూర్ణ హో గయి హై, బాయి ఓర్ సే లోగ్ నికల్ కర్ ఆ రహే హై, యహా కుర్సియో పర్ బైఠేంగే, ఇదర్ అందర్ కుర్సియో పర్ బైఠ్ జాయేంగే. उधर से आना था, उधर से प्रवेश कर जाइए सामने रास्ता. जगन उदन बानानी अन चेप्पी तनकु ताने श्री राम राम रघुनंदन राम राम श्री राम राम भरताग्रज राम राम श्री राम राम रणकर्कश राम राम श्री राम राम शरणम भव राम राम श्री रामचंद्र चरणौ मनसा स्मरामि श्री रामचंद्र चरणौ वचसा गृणामि श्री रामचंद्र चरणौ शिरसा नमामि श्री रामचंद्र चरणौ शरणम् ప్రపద్యే మాతారామో మత్పితారామచంద్ర స్వామీ రామో మత్సఖారామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాం జానే నైవ జానే న జానే లోకాభిరామం రణరంగధీరం రాజీవ నేత్రం రఘువండనాటం జగనే వదిలితే అపానం అయిపోయి కారుణ్య రూపం కరుణాకరం జగన్మోహన్ రెడ్డి కదా శ్రీరామచంద్రం ఫ్యామిలీ भगवान श्री राम की प्राण प्रतिष्ठा हो चुकी है, दर्शन कीजिए भगवान श्री राम का जो कि राघव स्वरूप में इस वक्त आपके समक्ष सभी को दर्शन दे रहे हैं. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम राघव रूप में, माँ कौशल्या के राघव वही नाम जो माँ कौशल्या ने उन्हें दिया, उसी राघव को आप इस वक्त 5 वर्ष के बाद रूप में इस वक्त देख रहे हैं. అద్భుత ఛవి ఇవ్వలేనని కోరికలు కోరిందా మనస్తోసే ఒరి నీకు ఏదైనా వర్ణించియా గయా హై కి నవకంజ లోచన కుటుంబ తగాదాల్ని పరిష్కరించుకోలేకపోవడం కంజ పద కంజారుడం ఆస్తి తగాదాల్లో అగడిత అమిత ఛవి పొలిటికల్ గా ఆమెని కామరేట్ చేయకపోవడం వల్లనే కదా ఆమె ఒకవేళ మారితే చంద్రబాబు వస్త్రంగా మారేది. అందువల్ల సజ్జల చంద్రబాబు సామ్నే మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెడ్డి ఈ అస్త్రాన్ని పుష్పాంజలి అర్పిత జగన్మోహన్ రెడ్డి సముచే రాష్ట్ర కి సమేకిత శక్తి కర్మల రూపంలో మరొక సముచే సనాతన సంస్కృతి కా తన నాన ఆశ్రయ కదినేటువంటి కహా గయా హై కి తన కి శక్తి హృదయ కి శ్రద్ధ రాహుల్ గాంధీ ని ప్రేమ కి ధారా రాజశేఖర్ రెడ్డి ఆజ్ జగా హై జగ జననీ కా సో ఆ నాన సెంటిమెంట్ తోనే తన జగన్ రాజకీయ పుష్ప చడ రహే దేవుడు నాన సెంటిమెంట్ తోనే చెరుల కూడా రాజకీయ మొదలు పెట్టి కోటి చరణ బడ సో రెండు నాన సెంటిమెంట్లు ఘర్షణ అనివార్యం. దాంతో పాటు శర్మిల ఉపన్యాసంలో కీలకమైన అంశాన్ని ఇంతవరకు చంద్రబాబు నాయుడు కూడా బహుశా అన్నాడు లేడు డౌట్ పవన్ కళ్యాణ్ ఆత్మనిర్భర్ భారత్ క్రైస్తవుడై కూడా జగన్ రెడ్డి స్వస్థ భారత్ కా మణిపూర్ లో క్రైస్తవుల పైన దాడులు జరుగుతుంటే మౌనంగా ఉండి బీజేపీకి మద్దతు అని క్రిస్టియన్ యాంగిల్ ను ఆమె ముందు ప్రణేత ఇంతవరకు ఇంత స్పష్టంగా నాకు ప్రతిష్టవరకునే మర్యాద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా ఒకవేళ వినిపించినా ఇంత స్పష్టంగా ఉంది. హమారి హి సంస్కృతి మరి శర్మిల ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఈ విమర్శ ద్వారా రామ రాజ్య ఈ విమర్శ ద్వారా కాంగ్రెస్ వాజ్ భీ సముచే విశ్వ కే లియే ఒక బలమైన సామాజిక వర్గాన్ని
తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న సామాజిక వర్గం అనేది క్లియర్ గా అర్థం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రలో ఒక తేడా ఉంది. తెలంగాణ నిజాం పాలనలో తెలంగాణ ఎస్టీస్ లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు ఏంటంటే అది బ్రిటిష్ పాలన. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎస్టీ వర్గాలలో ముఖ్యంగా మాలల్లో క్రిస్టియానిటీ ప్రభావం చాలా ఎక్కువ. అందువల్ల అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు మాలలు ఎవరు, హిందూ మాలలు ఎవరు, క్రిస్టియన్ మాలలు ఎవరు అండి చారిత్రక మాల ఓటర్లు ఇప్పటి వరకు కనని కొంతమంది నేను ఈ మాట చెప్పేసి అలా లేదు సార్ మాలలు కూడా జగన్కు వ్యతిరేకంగా మారుతున్నారు. जो दामोदर कुंड से आए हैं वो विराजमान है और ये सुंदरा मेघ श्याम वही भगवान श्री राम जब रघुवंश के पति होते हैं तो वो रघुपति होते हैं. जब भगवान श्री राम का राज्याभिषेक होता है तो वो राजा राम होते हैं. जब वो अहिल्ला माँ का उद्धार करते हैं तो वो होते हैं पतित पावन. और जब मिथिला जनकपुर धाम में जाकर मैया सीता के साथ विवाह संस्कार करते हैं तो हो जाते हैं सीताराम. लेकिन भगवान आज न रघुपति हैं, न राजा राम हैं, न पतित पावन हैं, न सीताराम हैं, वो सिर्फ कौशल्या के राघव हैं. आज एकादशी के पावन दिवस पर जब भगवान श्री राम पधारे हैं, प्राण प्रतिष्ठित हुए हैं, तो माँ कौशल्या अत्यंत प्रसन्न होंगी. भगवान सूर्य जिनके वंश में भगवान श्री राम ने जन्म लिया, इस वक्त जो प्रत्यक्ष दर्शन दे रहे हैं भगवान श्री सूर्य भास्कर की किरणें नवमी के दिन भगवान के मस्तक को चूमेगी, ऐसी प्रतिष्ठा की गई है. आप समझिए इस वक्त भगवान शिव नृत्य कर रहे होंगे. मैं इस वक्त जो मन में मेरे भाव आ रहा है कि